హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఊపిరితిత్తుల ఆరోగ్యం. ఒకప్పుడు ధూమపానం చేసేవారు మాత్రమే ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవారు. అయితే మానవ శ్వాస వ్యవస్థలో ఊపిరితిత్తులు ప్రధాన అవయవాలు. ఇవి మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్ను గ్రహించి రక్త ప్రవాహంలోకి పంపిస్తాయి. ఆ తరువాత అవయవాల నుంచి బయటకు వచ్చే కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఊపిరి ద్వారా బయటకు పంపిస్తాయి. మనం మాట్లాడటానికి అవసరమైన గాలిని ఉత్పత్తి చేసేవి కూడా ఊపిరితిత్తులే. ప్రస్తుత జీవనశైలిలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. పెరిగిపోతున్న కాలుష్యం, అపరిశుభ్రత, పరిసరాలు, స్మోకింగ్, వివిధ రకాల వైరస్లు ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఊపిరితిత్తులలో కఫం పేరుకుపోయి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, వాటి సామర్థ్యం పెంచుకోవాలంటే కొన్ని ఆహారాలను తరచూ తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఆ ఆహారాలేంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రతిరోజు మనం అనేక రకాల కాలుష్య కారకాలను పీలుస్తుంటాం. దీనివల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బయట తిరిగే పొగ, దుమ్ము, ధూళి, పొగ తాగే వారి పక్కనుంటే ఆ పొగను కూడా పీలుస్తుంటాం. దీంతో ఊపిరితిత్తుల్లో అవన్నీ చేరిపోతాయి. అందువల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది, లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ముందుగా వచ్చేసి ఆవిరి పడితే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది. వేడి ఆవిరి వల్ల ఊపిరితిత్తులలో ఉన్న శ్లేష్మం కరిగిపోతుంది. ఆవిరి పడితే ముక్కు రంధ్రాల్లో ఉన్న పూడికలు తొలగిపోతాయి. వేడి ఆవిరి పీలిస్తే శ్వాస బాగా ఆడుతుంది. అలాగే యాపిల్ పండ్లను రోజు తినడం వల్ల కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా అనారోగ్యాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. అలాగే రోజు రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకొని తాగితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు రాకుండా నివారించవచ్చు. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లంలోని ఔషధ గుణాలు ఊపిరితిత్తులను డీటాక్స్ చేస్తాయి. ఇవి వాయునాళాలలో ఉన్న పొగాకు, పొగను, దుమ్ము, ధూళిని తొలగిస్తాయి. ఊపిరితిత్తులలో శ్లేష్మం కరిగించి ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే క్యారెట్, బీట్రూట్, యాపిల్ ముక్కలను చేర్చి స్మూతీలా చేసుకోవాలి. వీటిలో ఫైబర్ అంటే పీచు పదార్థం, విటమిన్ సిలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల్లాంటివి తగ్గుముఖం పడతాయి. ఊపిరితిత్తులు శుభ్రపడి మెరుగ్గా పనిచేస్తాయి. అలాగే దానిమ్మలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లన్నీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవే కాకుండా ఆలివ్ ఆయిల్, చేపలు, నట్స్, పెరుగు, కాఫీ, గ్రీన్ టీ వంటి పదార్థాలను తీసుకున్న ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.